ಬಂಡಿ ಬಂಡಿ ಅವ್ರದ್ದು ನಿಮಗೆ అన్ని చేనల్లో మందులేసి పంటలు పండిస్తారు. మందులు వేయడం వల్ల మనకు బలం ఉండదు, మన బలం శిక్షణిస్తుంది. కానీ ఇక్కడ ఎట్లా ఉందంటే కేవలం గోమూత్రం ఆవు మూత్రము ఆవు పెండ వేసే ఎరువు వస్తారు ఇక్కడ. దాని ద్వారా ఏమిటంటే మంచి చెట్లు వస్తాయి, మంచి పోషక విలువలు ఉంటాయి దాంట్లో. అవి తింటే మనకి ఎలాంటి రోగాలు రావు, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది అన్నట్టు. కాబట్టి ఎప్పుడు కూడా మనం కూడా ఇక్కడ ఇట్లా దీనికి ఆర్గానిక్ వ్యవసాయం అంటారు. ఇక్కడ ఇలాంటి పంటలు తింటే మనకు రోగాలు రావు, మందులు కొట్టిన పంటలు తింటే రోగాలు వస్తాయి. కాబట్టి ఎప్పుడు కూడా మనం నూనె కానీ బియ్యం కానీ గోధుమలు కానీ పప్పులు కానీ తింటే ఎప్పుడు ఆర్గానిక్ అంటే మందులు లేకుండా ఈ కృత్రిమ ఎరువులు ఉంటాయి, ఎరువులు పెండ ఉంటాయి కదా, పెండ గోమూత్రం అన్నీ కలిసి కొంతమంది ఇంకా శ్రేష్టమైన పంటలు కొన్ని పాత్రలో కూడా మనం ఎంచుకోవాలి. ఏం చేయాలన్నా కూడా మన ఆరోగ్యం బాగుంటుంది చూసింది కదా. కాబట్టి అంకులు రావాలంటే చాలా మంచి వ్యక్తి అని పెద్ద గొప్ప వ్యక్తి అని అన్ని ధనము పై అన్ని ప్రభుత్వం వ్యవసాయం చేసి ఈ ఆదాయం పట్టాలనుకుంటున్నారు. భూమిలో పండిన పంటలు శ్రీతం ఉంటాయి, అర్థమైంది కదా. మనం కూడా ఎప్పుడు కూడా నూనెలు పట్టించుకోవాలి, నూనెలు కొన్ని వల్ల కెమికల్ కాల్సి కలిసి ఉంటాయి. అర్థమే పల్లికాయ ఉండేవాడు ఇలాంటి భూమిలో పల్లికాయ స్ట్రాంగ్ ఉంటుంది, అర్థమైంది కదా. అదాదు ఏమావి అది ముట్టకు తీయ ములక్కాయ చెట్టు కదా బాబే.